హల్లెలూయ. అనుభవాలు చెప్పాలి. నేను అందరూ నాకంటే సీనియర్, నేను కొత్త కాబట్టి ఇలా చెప్పాలి కదా. నాకంటే సంవత్సరం నరవలకు లేదు, సంవత్సరం నర కూడా అవట్లా, సంవత్సరం నాలుగు కింద దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను ఇక్కడ, రేపొద్దులే వైలెంట్ కాదనే కానీ దేవునికి స్తోత్రం. అలాగే జరగకుండా కాదు, ఆమెన్ చెప్పండి, ఆమెన్. వాటి రోజున ఎలా ఉందంటే వివాహం అందరూ చేసుకుంటారు, వివాహం కొత్తలు బాగానే ఉంటుంది. హల్లెలూయ. వివాహం కొత్తలో బాగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యంలో దైవం చేత ద్వారా మనం విన్నాం, దేవుని స్తోత్రం. హల్లెలూయ. పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత బాగోదా అంటే అప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొద్ది తేడా ఉందన్నమాట. ఎక్కడంటే రోజు రోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తాడు, నా భార్య నన్ను ఎంతగా ప్రేమిస్తుంది అనేది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళామనుకోండి బాగా అడుగుతుంది. అలా కాకుండా ఈగో ఉంటుంది కదా లోపల, అహంకారం అనేది ఒకటి ఉంటుందిగా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుందిగా, దాన్ని దెబ్బ తీసుకునేలాగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడినా చిన్న చిన్న అడిగితే ఏమైంది, భార్య భర్త. నేను మా ఆవిడని అడుగుతా, నేను ఇస్తాను హల్లెలూయా. అడగాలి, అడిగితే గొడవ ఉన్నాం, క్షమించింది కొద్ది నాలుగు అయిపోయింది, నేను ఇస్తాను అదనమాట. సంగతి ప్రాముఖ్యంగా ఏంటంటే నీ లైఫ్లో ప్రార్థనా జీవితం, అలాగనే నిన్ను రక్షించిన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉంటే రోజు కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం కడుక్కున్నాం అనుకోండి, మనం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాం. నేను రోజు బ్లూ షర్ట్ వేసుకెళ్తాను, కొత్తగా ఏమైనా కనబడుతున్నా కనపడ, ఇవాళ కొత్త కనబడతా అంతేనా. దేవుడు ఇస్తాను నాకు గోల్డ్ టేస్ట్. హల్లెలూయా. కొత్తగా కనబడ, పాతగానే కనబడదు. అదే రోజు రోజు మనల్ని మనం కడుక్కుని కొత్తగా మార్చుకున్నాం అనుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి మన జీవితంలో ఉంచుకుంటే రోజు కొత్తగా ఉంటుంది. హల్లెలూయా. గొడవలు అన్నాక, తగాదాలు అన్నాక, వాదనలు అన్నాక, అభిప్రాయ భేదాలు అన్నాక రాకుండా ఏ కాపురంలో ఉండవు. నరేంద్ర మోడీకి కూడా వస్తాయి, కుమార్ ఉంటాయి, అందరికీ వస్తాయి. కానీ ప్రభు నీ జీవితంలో ఉంటే సమాధానకరమైన పరిస్థితులు మనలో ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి అన్నయ్య తమ్ముడు నాకు తెలియదు, ఆయనకి చెప్పేదైనా మరి సహోదరికి చెప్పేదైనా ఏంటంటే, గొడవలు పడుకుందానండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఎలా మౌనంగా అలాగే బయట ఉండమని చెప్పట్లేదు, కానీ దేవుడి సన్నిధిలో మనకి మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి. లేదా పాస్టర్ గారు పెళ్లి చేయమన్నారు, అప్పటికప్పుడు చేసేసాం, మధురాకి వచ్చేసాం, పెళ్లి అయిపోయింది, తర్వాత మనిష్టం అనుకుంటే కుదరదు. ప్రభువు మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి, ఉంటే మన జీవితంలో సమాధానం అనేది ఉంటుంది. నువ్వు గొడవ పడినా, భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చినా, ఒక అరగంట గంటలో మళ్ళీ నార్మల్ అయిపోదాం. వివరిస్తుంది బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, నీకు ఒకవేళ కోపం వచ్చినట్లయితే సూర్య అస్తమించే లోపల, సూర్యుడు అస్తమించే లోపల నువ్వు కోపం అనేది నీలో ఉండి తీసివేయాలి, లేకపోతే అది కూడా పాపమే. హల్లెలూయా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికి చెప్పేది ఏంటంటే, కాబోయే భార్యాభర్తలకు ఇద్దరికి చెప్పేది ఏంటంటే, గొడవలు పడుకోవద్దు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, హ్యాపీగా ఉండండి. కొత్తగా రోజు మిమ్మల్ని మీరు కడుక్కోండి దేవుడి సన్నిధిలో, దేవుడిని మీ హృదయంలో చేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇది ఏర్పరిచింది దేవుడి వల్ల ఏర్పరిచిన బంధమే. హల్లెలూయా. కాబట్టి మనస్పర్ధ లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరినొకరు గౌరవించుకోనండి, హ్యాపీగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుకురా. ఇది ప్రాముఖ్యం.